आकाशात् वायुः वायोरग्निः अग्नेरापः अभ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः. ఆకాశము నుండి వాయువు పుడుతుంది, వాయువు నుండి వాయో అగ్ని పుడుతుంది, అగ్ని నుండి నీళ్లు పుడతాయి, నీటి నుండి భూమి పుడుతుంది, భూమి నుండి మొక్కలు పుడతాయి, మొక్కల్లోంచి ధాన్యం వస్తుంది, అది తిని జీవులు బతుకుతారు. ఇది క్రమం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కూడా ఇదే క్రమం ఉంటుంది. మనుషులు అన్నంలోకి చేరతారు, అన్నం భూమిలోకి చేరుతుంది, భూమి నేలల్లోకి, నీరు అగ్నిలోకి, అగ్ని వాయువులోకి, వాయువు ఆకాశంలోకి లీనమై శూన్యమవుతుంది. అంటే ఇంత పోని భూమి ఏదన్నా ఒక జారెడ వాయువు ఏదన్నా ఒక 50 గ్రాముల ఎంత వాయువు, ఎంత సృష్టి. దీన్ని మొత్తాన్ని చుట్టబెట్టాలంటే పరమశివుడికి ఏం కావాలి? గొప్ప బలం కావాలి, గొప్ప శక్తి కావాలి. అన్నింటినీ కూడా ఒక దగ్గరకి చేర్చగలిగే ఒక మహావీర్యత కలక ఉండాలి కదా. దానికోసం ఆయన భార్య పేరు, ఆయన దేవేరి పేరు శక్తి. శక్తి అది పరాశక్తి అది. అంటే అంతటినీ కూడా ఒక దగ్గరకు చేర్చి మళ్ళీ చిన్న ముద్ద చేసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఆ ముద్దని విస్తరించి చపాతీలో పూరిలో చేసుకున్నట్టుగా మళ్ళీ సృష్టి ఏర్పరచారు. ఇద్దరి పని అది. వాళ్ళిద్దరికి ఉండే దేవేరులు కూడా అట్లా శక్తులై ఉంటారు. దేవేరి అంటే ఒక భార్య అండి, ఒక ఆవిడకి తండ్రి, తల్లి, మళ్ళీ సంతానం, మళ్ళీ పెళ్ళి, ఇవన్నీ తర్వాత మనం ఆలోచించవలసినటువంటి కథానుగుణమైనటువంటి తత్వం. అసలు తత్వం పరమశివుడు శక్తివంతుడు, బ్రహ్మదేవుడు జ్ఞానవంతుడు, ఇంకా మధ్యలో పరిపాలించేవాడికి ఏం కావాలి? పరిపాలించాలి. మనం పరిపాలించబడాలంటే మనకి రెండు రకాల సంపదలు కావాలి. ఒకటి భూ సంపద అన్నా ఉండాలి, రెండవది చర సంపద అన్నా ఉండాలి. స్థిరాస్తి, చరాస్తి, ఈ రెండు ఉంటే మనిషి పోషించబడతాడు, మనం 10 మందిని పోషిస్తాం కదా. ఆ స్థిరాస్తికి గుర్తు భూదేవి అని అంటారు, చరాస్తికి గుర్తు శ్రీదేవి అంటారు. లక్ష్మీదేవి, భూదేవి ఇద్దరు భార్యలంటే పరిపాలకుడు, జగత్పోషకుడుగా ఉండే పరమాత్మకి ఈ రెండు శక్తులు ఉంటాయని చెప్పారు. అంతేగాని ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, నలుగురు భార్యలు, ఇవన్నీ కథానుగుణమైనటువంటి సంబంధం తప్ప తాత్వికతకు సంబంధించినవి కావు. కాబట్టి ఇవన్నీ సింబాలిజములు అంటారు. ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క సింబాలిజం పెట్టి ఇది గనక ఇలా ఉంటే ఇదయ్యా అని మన పెద్దలు చెప్పారు. సింబాలిజం అనేది మన భాష కంటే ముందు పుట్టింది అని అంటారు. లింగ్విస్టిక్ అని భాషాశాస్త్రాన్ని కనుక మనం పరిశీలిస్తే ముందు సైగలు పుట్టాయి, ముందు సంజ్ఞలే పుట్టాయి, తర్వాత వాటిని బట్టి ఉదాహరణలు పుట్టాయి, వాటిని బట్టి శబ్దాలు కనుక్కొనడం ప్రారంభించామని ఆ భాషాశాస్త్రంలో ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక సింబాలిజం ఉంటుంది. అలా మన వాళ్ళు ముద్రలు ఏర్పరిచారు. ముద్దలు ఏర్పరచడం అంటే నేను ఇలా అన్నాను అనుకోండి, దూరంగా ఇలా అంటే నేను రా అని పిలవక్కర్లా, ఆ వ్యక్తి గబగబా వచ్చేస్తాడు కదా. ఎవరన్నా లేచి ఉంటే నేను ఇలా అంటే మనం ఏం చెప్పక్కర్లా, కూర్చుంటాడు అంతే. నాకు ఇలా దాహం వేస్తుందండి అని చెప్పి ఇవన్నీ ముద్రలు అంటారు. ఈ ముద్రలతోనే ఆరాధన కూడా చేస్తారు ఆలయంలో. ఇలా 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 ఉంటారంటే అర్థం ఒక్కొక్క దానికి ఒక సంకేతం ఉన్నది అని అర్థం. నేను ఇలా అంటే ఎలాగైతే వచ్చేసారో భగవంతుణ్ణి చెప్పే ముద్రలలో ఇవన్నీ ఏర్పడతాయి, తాత్వికత అని అంటారు. సరే ఇదంతా మనకి కొంచెం లోతుకు వెళితే ఉండే అంశాలు. ఇప్పుడు దేనికి గుర్తు దీపము అంటే ఒక జ్ఞానానికి గుర్తుగా జ్ఞానము అంటే దీపం అని గుర్తించండి అంటే ఒక సింబాలిక్గా దీపాన్ని పెట్టారు. దీపము నూనె పోస్తాం, రెండు ఒత్తులు పెడతాం, దానికి వెలిగిస్తాం. చీకటిలో దీపం మనకి చాలా ఉపకరిస్తుంది. బాగా చీకటిగా ఉంటే దీపం వెలిగించగానే చీకటి వెళ్ళిపోయి మనం హాయిగా మన పనులు మనం చేసుకోవడానికి వీలైనటువంటి ఒక వెలుతురు ఏర్పడుతుంది కదా. అంటే రెండు, చీకటి అజ్ఞానానికి గుర్తు, అజ్ఞానం నిష్క్రియతకు గుర్తు. ఏది తెలియకపోతే ఏది చేయలేదు. ఏదన్నా చేస్తున్నామంటే ఏదో తెలిసిందని లెక్క, తెలిసింది అంటే వెలుగుతోందని లెక్క మనం బుర్ర కదా. ఏమంటే బుర్ర వెలగలేదండి వాడికి ఇంత చెప్పినా అంట. అంటే దేనికి సంకేతం? చీకటి అనేది మన కళ్ళు కనిపించకుండా చేసేటువంటి ఒకనొక పొర.
ఆ చీకటి తొలగాలంటే దీపాన్ని వెలిగించాలి కాబట్టి అజ్ఞానము చీకటి జ్ఞానం అనేది దీపము అని ఒక సింబాలిక్ గా దీపాన్ని పెట్టారు అంటే జ్ఞానప్రదమైనది దీపము అని కాబట్టి మనం ఆ దీపాన్ని అగ్నిని ఉపాసన చేయకుండా ఏ పని చేయం అది భగవంతుడి కళ్యాణం కావచ్చు మన ఇంట్లో పెళ్ళిళ్ళు లాంటివి కావచ్చు చివరికి స్టేజీ కార్యక్రమాలైనా కావచ్చు ఒక పెద్ద రాజకీయ సభ అనుకో రాజకీయ సభ అయితే వాళ్ళకి దేవుళ్ళు దిక్కులు ఏమక్కర్ల ఏదో చేస్తారు ఆ చేసేవాళ్ళు కూడా ముందు జ్యోతి ప్రజ్వలన అంటారు ఎందుకు జ్యోతి ప్రజ్వలన అంటే దీపారాధన చెయ్యకుండా ఏ పని చెయ్యకండి అని మన శాస్త్రం మన హైందవ శాస్త్రం మన సనాతనమైనటువంటి సంస్కృతి ఏ పని చేయాలన్నా ముందు దీపారాధన చేసే ఏ పని అయినా చేస్తాం అంటే మొదటి ఆరాధన అందుకునేది ఏది దీపం అగ్నిహోత్రి అందువల్ల వేదం చెప్పింది అగ్నిముఖావై దేవాశ్చందోభిరిమాన్ లోకాన్ అనపజయ్యమభ్యజయన్ అంటూ చెప్పింది అగ్నిముఖావై దేవాహ నువ్వు దేవతల్ని ఆరాధించాలంటే ఎలా ఎలా చూడాలి తెలుసునా అగ్ని రూపంగా చూడు అగ్నిలో చూడు అంటూ వేదము యజ్ఞమే ప్రధానమైనటువంటి అంశములు ఒక యజ్ఞాన్ని మనకి అందించింది భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు సహ యజ్ఞాః ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు ఇష్టకామధుః అని భగవంతుడు యజ్ఞమును పుట్టించి ఓ మానవులారా ఈ యజ్ఞాన్ని ఆచరించండి యజ్ఞాన్ని ఆచరిస్తే యజ్ఞాన్ని ఆచరించినందువల్ల ప్రకృతి ప్రశాంతమవుతుంది ప్రకృతి పరిపుష్టమవుతుంది తద్వారా ప్రకృతి లోకపాలకులైన దేవతలు నీకు ఇస్తారయ్యా నువ్వు దేవతలకు ఇచ్చే ఒక ఆజ్యం కొన్ని సబిదలు వేసి అందులో పోస్తే ఆ ఆజ్యం వాళ్ళకి అమృతతుల్యమైన ఆహారం అవుతుంది వాళ్ళకి ఆహారం వాళ్ళు అందుకుంటే వాళ్ళు మరింత బలంగా మనకు మంచి వర్షాలు కురిపిస్తారు చెట్లు పుట్టిస్తారు ధాన్యాన్ని అందిస్తారు మనకి ప్రకృతి లోకపాలన చేస్తారని పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత మీరు వారికి ఇవ్వండి వారు మీకు ఇస్తారంటూ దేవతలకు మనకు ఒక సంబంధాన్ని కుదిర్చడానికి వీలుగా ఏర్పరిచిన ఉపాసనా సారథి వారధి యజ్ఞం ఆ యజ్ఞము చాలా గొప్పదని వేదమంతా యజ్ఞస్వరూపాన్ని వివరించి ఆ యజ్ఞస్వరూపాన్ని మనమంతా ఆచరించగలమా అంటే కష్టం అందరికీ యోగ్యతలు ఉండాలి అందరికీ ఆ రకమైన శక్తియుక్తులు ఉండాలి అన్నీ సాధ్యం కావు కదా కాబట్టి ఏడాదిలో వీళ్ళు ఏ యజ్ఞాన్ని చేయలేకపోయినా కార్తీక మాసంలో ఏ అగ్ని ప్రధానముగా కలిగిన ఈ మాసమునందు ఒక్క దీపారాధన చేస్తే అశ్వమేధ యాగాదులు చేసినంత ఫలితం మీకు లభిస్తుంది అని భగవంతుడు స్వయంగా ఋష్యాదులందరికీ చెప్పిన మాట అని స్కంద పురాణంలో కార్తీక వైభవంలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఎంత గొప్పది మాసం అంటే దీపారాధన చేసేటువంటి మాసం తమసోమ జ్యోతిర్గమయ మృత్యోహోమ అమృతంగమయ ఇవి మహావాక్యాలుగా ఉపనిషత్తుల్లో ఉంటాయి అంటే అజ్ఞానము నుండి జ్ఞానమునకు తీసుకుని వెళ్ళు చీకటి నుండి వెలుగునకు చేర్చేవాడే గురువు అని గురువుని ఈ చీకటి నుండి ఆ వెలుతురుకి తీసుకువెళ్తారయ్యా కాబట్టి గురువు అంటే చాలా గొప్పవాడు గురోహో జ్ఞానదీపేన భాస్వత అని మనకి జ్ఞానదీపాన్ని కలిగిస్తాడైన జనరల్గా మనం ఏదో లైట్ వేసుకో ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది దీపం వెలిగిస్తే దీపం వెలుగుతుంది కానీ మనలో దీపం వెలగాలంటే ఒక మంచి గురువు మంచి ఉపదేశకుడు కావాలి అంటూ గురువుని ఆశ్రయించడం ప్రధానంగా తెలుసుకోండి అని మనకి ముందు దైవాలేమి అంటే నిన్నే రామాయణ ప్రవచనంలో మాకు అయింది అస్వాధీనం కథం దైవం ప్రకారైహి అభిరాధ్యతే స్వాధీనం తో స్వాధీనం అతిక్రమ్య స్వాధీనంతు అతిక్రమ్య మాతరం పితరం గురు రామచంద్రమూర్తి చెప్తాడు సీతమ్మ తల్లితో ఎవరిని పూజించాలో తెలుసురా అందరం కూడా ఈ దేవుణ్ణా ఆ దేవుణ్ణా ఆ దేవుడు ఈ దేవుడా కాదండి ఒక ముగ్గురిని పూజించడం నేర్చుకోవాలి సీత అని సీతమ్మకి చెబుతాడు అడవికి తాను బయలుదేరుతూ ఉంటే నేను వస్తానయ్యా అంటుంది ఆవిడ నువ్వు రావడానికి వీల్లేదమ్మా అడవిలో చాలా కష్టాలు ఉంటాయి అని చెప్తాడు
ఎన్ని కష్టాలున్నా నీతో ఉంటే సుఖంగా ఉంటుంది, నీతో ఉంటే స్వర్గమది, నువ్వు లేని స్వర్గం కూడా నరకమది. ఎస్తయా సహ సస్వర్గ వినయో నిరయో యత్వయా వినా అని చెప్పి బయలుదేరి బయలుదేరే ముందు రాముడు చాలా అందమైన మాట చెబుతూ ఓ సందర్భంలో పిచ్చివాళ్ళు మనుషులంతా కూడా వీళ్ళంతా ఎవరెవరినో పూజించాలని మనకి కంటికి కనిపించని దైవం అందుకుందామంటే అందు అందబడని దైవం ఎక్కడున్నాడో లేదో తెలియని దైవం ఎలా ఉంటాడో లేదో లేదో తెలియని దైవం ఆ దైవానికి రకరకాల రూపాలు గీసుకుని ఇలా పూజిద్దామని ఒకడు అలా పూజిద్దామని ఒకడు ఎలాగో పూజించాలని ఇంకొకడు ఇలా అనుకుంటారే వీళ్ళంతా పిచ్చివాళ్ళు కదా. ఎవరిని పూజిస్తే ఆ దైవం ఆనందపడతాడు అంటే ఒక ముగ్గురిని పూజించాలి, మాతరం పితరం గురుం తల్లిని తండ్రిని గురువుని స్వాధీనం సమతిక్రమ్య మనకి కంటికి కనిపించి రూపాలతో మన కళ్ళ ముందు మాట్లాడగలిగేటువంటి తల్లి తండ్రి గురువును విడిచి ఎవరెవరినో పూజిస్తారు పిచ్చివానవులు. కాబట్టి సీత నాకు వీళ్ళు ముగ్గురు కనిపించే ప్రత్యక్ష దైవాలు అంటూ రాముడు తల్లి తండ్రి గురువుల యొక్క గొప్పతనాన్ని చెబుతాడు. అంటే ఆరాధించే పద్ధతి అది. ఇక్కడ కార్తీక మాసంలో కూడా ఏం చెయ్యాలో కూడా ఆ పురాణం చెబుతూ తల్లి తండ్రి గురువులను ఆరాధించడం తెలుసుకోండి అని చెప్తుంది. ఈ ముగ్గురిని ప్రధానంగా ఆరాధిస్తే భగవంతుడు ఆనందపడతాడు, ఆరాధించబడతాడు. వీళ్ళ ముగ్గురిని ఆరాధించిన తరువాత భగవంతుని ఆరాధిస్తే ఆయన ఇంకా ఇంకా సంతోషపడి మనకేం కావాలో అన్నీ తీరుస్తాడయ్యా. కాబట్టి కార్తీక మాసంలో అయినా ఏ మాసంలో అయినా చేయవలసిన పనేమిటి అంటే తల్లిని తండ్రిని గురువును పూజించుట, ఇది ముందు నేర్చుకోవాలి. ఈ మూడు ధర్మములు అని అంటారు. అంటూ మనకి వేదం చదువుకుని వేదం పూర్తయిపోయింది సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, ఇస్తే బయటకు వచ్చేస్తాడు వ్యక్తి. వస్తే సమాజంలో ఎలా బతకాలో వాడికి నేర్పద్దు. ఆ నేర్పే వల్లే శిక్షావల్లి అని అంటారు పంచ ఉపనిషత్తులలో. వేదమనూచ్య ఆచార్య అంతే వాసిన మనుషాస్తి. అక్కడ ఉండేటువంటి ఆ పిల్లవాడికి వేదం పూర్తయిన తర్వాత ఇప్పట్లాగా సమాజంలోకి తోలేయడం కాదు, సమాజంలో ఎలా బతకాలో వాడికి నేర్పడం కోసమని కొన్ని మాటలు చెబుతాడు ఆ గురువుగారు. ఆ చెప్పే మాటలు చాలా విలువైన మాటలు. అంటే వాడికి ఉండేటువంటి వివరణలు చాలా ఉంటాయి అనుకో, విలువైన మాటలేవి మనందరికీ తెలుసు. అది ఎంత గొప్ప మాటలు. వేదమనూచ్యాచార్యోంతేవాసిన మనుషాస్తి సత్యం వద. ఎప్పుడు సత్యమునే పలుకు, అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు ఆడవలసినటువంటి స్థితి ఎలా కలిగితే ఎలాంటి అబద్ధమాడొచ్చో కూడా అసత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్, సత్యమప్రియం ప్రియంచనామృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అంటూ సత్యము పలకవలసి ఉంటుంది. సత్యమునే మాట్లాడడం నేర్చుకోవాలయ్యా. సత్యము మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మా ప్రమద. అంటే నీకుండే ఒక ఒక విద్య ఉంటుంది. కొంతమందికి కొన్ని విద్యలు నేర్వాలి ఉంటుంది, కొంతమందికి కొన్ని పనులు చేయాలంటుంది, కొంతమందికి కొంత వ్యాపారం చేయాలి, కొంతమందికి సేవ చేయాలి. నియమాలు ఉంటాయి. ఏది వారికి నియమమో దాన్ని జాగ్రత్తగా పాటించాలి. స్వాధ్యాయాత్తు మా అప్రమద. నీ డ్యూటీ నుండి నువ్వెప్పుడు కూడా ఏమరుపాటుగా ఉండడానికి వీల్లేదు. ఇది పెద్ద ఉపదేశం, పెద్దల ఉపదేశం. నిజమునే పలుకు, ధర్మాన్ని ఆచరించు, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి. స్వాధ్యాయ ఆన్మా ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవత్సేత్సీహి. ఎప్పటికప్పుడు గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతూ, ఇవి చూశారండి మా గురువు చదువు అయిపోయాక గురువుతో పనేటండి అనుకోవడానికి వీలు లేకుండా ఏడాదికి ఒక్క మారైనా మా గురుగారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని పరిశీలిస్తూ గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఏడాదిలో ఆయన చెప్పే మాటలని ఒక పెద్ద ధనంగా భావిస్తూ మీ యొక్క జీవితాన్ని సంసారాన్ని హాయిగా గడుపుకో. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేత్సీహి. ఎంత ఎంత నీకు సంసారం మీద పడినా సత్యాత్ న ప్రమదితవ్యం, అబద్ధం ఆడే ప్రయత్నం చేయకు, నిజం మీదే నిలకడగా ఉండే ప్రయత్నమే చెయ్యి. ధర్మాత్ న ప్రమదితవ్యం ఆచరణ మానేకు. మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవో భవ ఇది వరస తరువాత అతిథి దేవో భవ నీ నీకు ఎదురుకుండా ఉండే పరోపకారంగా సమాజంలో నువ్వు ఒక్కడివి కాదు కదా సమాజంలో సమాజం అంటే సంఘ జీవనం కదా సంఘ జీవనంలో ఎంతో మంది ఉంటారు ఎంతో మంది నీ ఎదురుకుండా ఏదో ఒక ఆర్తిని కలిగి ఉన్న ప్రతివాడు నీకు అతిథి లాంటి వాడు అతిథి అంటే అర్థం మన ఇంటికి వచ్చినవాడు అని ఒక అర్థం ఇంటికి వచ్చినవాడు కాదండి తిథితో నిమిత్తం లేకుండా ఉండగలిగినవాడు లేదా అత సాతత్యాగమనేని పాప ఏదో ఒక భృతి కోసం ఆర్తి కోసం తనకి లేదని పాప ఇబ్బంది పడేవాడు ఎవడన్నా ఉంటే నువ్వు గుర్తించి వాడికి ఆ ఇబ్బందిని తీర్చే అవకాశం నీకుంటే గనక తీర్చాలి ఇది పరోపకారం ఇది అతిథి దేవోభవాడు ఇలా జీవనం సాగించాలయ్యా తల్లిని తండ్రిని పూజించాలి గురువుని ఆదరించాలి ఆరాధించాలి సత్యాన్ని పలకాలి ధర్మాన్ని ఆచరించాలి ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయాలి ఇలా ఉండాలి సుమా అని గురువుగారు పిల్లవాడికి చెప్పి పంపిస్తారు అలాంటి ఒక పిల్లవాడి కథ ఆ పిల్లవాడు ఎంత గొప్పవాడో ఆ పిల్లవాడికి దేవతలు ఎంత 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 భయపడతారో ఉపనిషత్తు ఒక కథ చెప్తుంది అనగనగా ఒక గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన పేరు వాజశ్రవసుడు అని పేరు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒక రోజున వైరాగ్యం కలిగి తనకు ఉండేటువంటి గొప్ప ఐశ్వర్యం ఆరాధులు ఇరాదులు ఇస్తారు సంపాదించుకునేటట్టుగా ఉండేవారు కాదు అప్పట్లో అంత మనదంతా ఒక కుటుంబం కాబట్టి చెప్తున్నా బ్రాహ్మణ్యము అంటే అర్థం డబ్బు సంపాదించడం కోసం ఏర్పడ్డ జాతి కాదు జ్ఞాన సంపాదనే లక్ష్యముగా ఉండే జాతి బ్రాహ్మణ జాతి అంటే వీళ్ళు జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటే వీళ్ళని పోషించవలసిన బాధ్యత రాజాదులకు ఉంటుంది ఈరోజు బ్రాహ్మణ్యం వల్ల నష్టపోయాము బ్రాహ్మణ్యం మమ్మల్ని తొక్కేసింది బ్రాహ్మణ్యం చాలా చాలా చేసింది అనే వాళ్ళందరూ కూడా ఒక్కసారి చిత్తశుద్ధితో గుండె మీద చేయి వేసుకుని కనుక మన మన ధర్మాన్ని మన ఆచారాన్ని కనుక చూస్తే ఎంత మనం వాళ్ళకి మేలు చేశామో వాళ్ళు గుర్తించాలి మనం వాళ్ళకి మేలు చేయడం కాదు మనం వల్ల మేలు పొందాం వాళ్ళ వల్ల మనం మేలు పొందాం పరస్పరమే ఉన్నాం మనం ఎప్పుడు కూడా మన భారతదేశానికి భారతదేశం అనేటువంటి ఒక బిల్డింగ్ ఉందనుకోండి ఒక సౌధ ఉందనుకోండి దానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి నాలుగు స్తంభాల్లో ఏ స్తంభం లేకపోయినా పైన ఉండే స్లాబు సరిగ్గా ఉండదు ఆ నాలుగు స్తంభాలే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు ఉంటేనే ఆ బిల్డింగ్ ఉంటుంది మళ్ళీ రెండు ఇంకొక దానికి సపోర్ట్ స్తంభం ఉంటుందండి దాన్ని చతురాశ్రమాలు అంటారు చాతుర్వర్ణ్య వ్యవస్థ చతురాశ్రమ వ్యవస్థ ఈ రెండు భారతదేశానికి అద్భుతమైనటువంటి మూల సూత్రములు వీటిని పాడి చేయడమే లక్ష్యంగా దాడులు జరిగాయి పాడైపోయాం దాదాపుగా 80-90% మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థలో మన వాళ్ళని ఎక్కిరించే మాట ఒకటి ఉంది ఏదో ఒక పురుష సూక్తంలో అండి బ్రాహ్మణేమో ముఖం నుంచి పుట్టేట క్షత్రియులేమో బాహువుల నుంచి పుట్టారట ఊరువుల నుంచి వైశ్యులు పుట్టారండి పాదాల నుంచి శూద్రులు పుట్టారు ఎంత నీచంగా చూశారండి అన్నారు అంటారు ఇప్పటికీ అలాగే ఉంటుంది కానీ అక్కడ ఉండే సూక్తము దాని అర్థము చూస్తే సామాన్యంగా ఉండదు ఒక బ్రాహ్మణుడు కోసమో ఒక క్షత్రియుడి కోసమో ఏర్పడ్డ సూక్తం కాదు అది దాని పురుష సూక్తం అని అంట పురుష సూక్తం అంటే వేదములన్నింటి యొక్క సారమేది అంటే వేదేషు పౌరుషం సూక్తం ఇది నియమం ఇది మనుస్మృతి చెప్పిన మాట అన్నింటిలో అన్ని వేదములలో ఉండి అన్ని శాఖలలో ఉండి అద్భుతమైనటువంటి ఒకే ఒక్క సూక్తం పురుష సూక్తం తక్కినవన్నీ అన్ని వేదాల్లో ఉండకపోవచ్చు శ్రీ సూక్తం ఋగ్వేదంలో ఉండొచ్చు యజుర్వేదంలో ఉండకపోవచ్చు నమకం ఋగ్వేదంలో యజుర్వేదంలో ఉండొచ్చు ఋగ్వేదంలో ఉండకపోవచ్చు కానీ పురుష సూక్తము అన్ని వేదములలో అన్ని శాఖలలో ఉంది అనేది పెద్దల యొక్క నిర్ణయం ఉన్నది నిర్ణయం కానీ వేదేషు పౌరుషం అలాంటి పురుష సూక్తంలో ఏం చెప్పారంటే ఈ శిరస్థానము బ్రాహ్మణులు ఈ హృదయస్థానము బాహువులు క్షత్రియులు ఈ క్రింది స్థానము వైశ్యులు కింది స్థానము శూద్రులు అని చెప్పారు సమాజము అనేటువంటి ఒక పురుషుణ్ణి కనుక మనం బొమ్మ గీస్తే నాలుగు భాగాలుగా ఆ బొమ్మలో నాలుగు గీతలు పెట్టుకుంటే తలకాయ వీళ్ళు బాహువులు వీళ్ళు ఊరువులు వీళ్ళు
పాదములు వీళ్ళు అని వ్యవస్థ. ఈ వ్యవస్థ సమాజం బాగా నడవడం కోసమే ఉన్నది తప్ప వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనడానికి వీల్లేదని ఆ సూక్తమే మనకి నిర్ధారణ. ఆ సూక్తమే చెబుతుంది అంటే ఈ నాలుగు వర్ణాలు తుడిపేస్తే పోతాయా? కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నాయా? ప్రపంచమంతా ఉన్నాయా? ప్రపంచమంతా కూడా ఈ నాలుగు వ్యవస్థలు ఉండి తీరుతాయి. ఈ నాలుగు లేని ప్రపంచం ఉండదండి. చాలా 9 సంవత్సరాల క్రితం పుట్టిన అమెరికా అయినా, తర్వాత ఎప్పుడో పుట్టినటువంటి ఆస్ట్రేలియా అయినా, మళ్ళీ కొత్తగా పుట్టబోయే దేశాలైనా, మనకంటే ముందు పుట్టామనుకుంటున్న గ్రీకు లాంటి దేశాలైనా, అప్పటికీ కూడా అన్నింట ఈ నాలుగే ఉంటాయి. ఈ నాలుగు లేనిదే ఉండదని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు లేని సమాజం ఉండదు. ఇప్పటికి కాదు, మరొక 200 సంవత్సరాలు అడ్వాన్స్గా మనకి విజ్ఞాన ప్రగతిని పొందినప్పటికీ కూడా నాలుగు ఉంటాయి. ఉంటాయా? అంటే ఉండి తీరతాయి. ఎలా ఎలాగో మీరు జాగ్రత్త గమనించండి. బ్రాహ్మడు అంటే బుద్ధితోనే పనిచేసే జీవి, బుద్ధితోనే తన యొక్క నిర్వహణ చేస్తూ సమాజానికి ఉపయోగపడవలసిన జీవికి బ్రాహ్మడు అని పేరు. ఈరోజు ఉండే మేధావి వర్గం అంతా ఐఏఎస్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా ఉంటారే కొన్ని కొన్ని రకరకాల ఉన్నాయి, వాడు కేవలం తెలివితేటలతోనే పనిచేయాలి. వాళ్ళు ప్రణాళికలు వెయ్యాలి, అమలపరచవలసిన వాళ్ళు వేరే ఉంటారు. అంటే తెలివితో పనిచేసేటువంటి ఒక వర్గం ఎప్పుడూ ఉంటుందా? ఉండదా? ఇప్పుడు దాన్ని మనం మేధావి వర్గం అంటున్నాం, అప్పట్లో దాన్నే బ్రాహ్మణ వర్గము అని పిలిచేవారు. రెండవది, ఇది ఉంటే చాలదు కదా, దాన్ని అమలు పెట్టే వ్యక్తులు కావాలి, అమలు చేసే విధానం కావాలి. అమలు చేయాలంటే వినని వాడు ఒక దెబ్బ వేసిన జాగ్రత్త, నేను చెప్పానా లేదా, నువ్వు వినవా అని కసిరే వ్యక్తులు కావాలి. ఆ కసిరే వ్యక్తులు నిర్వహించే వ్యక్తులని పాలక వర్గము అని అంటారు. ఈరోజు ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మంత్రులు, వీళ్ళంతా కూడా పాలక వర్గానికి చెందినవాడు. మేధావి వర్గం ఎవరు? టీచర్లు, ఐఏఎస్లు, వీళ్ళంతా జ్ఞాన సముపార్జనే ప్రధానంగా ఉండేవాళ్ళని అప్పట్లో బ్రాహ్మణులు అన్నారు, ఇప్పట్లో మేధావులు అంటారు. అప్పట్లో వాళ్ళని క్షత్రియులు అన్నారు, ఇప్పట్లో పాలకులు అంటారు. మూడో, ఈ రెండు ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఒక దగ్గర చింతపండు ఎక్కువ కాస్తుంది, ఒక దగ్గర మిరపకాయలు ఉన్నాయి, ఒక దగ్గర కందిపప్పు వస్తుంది. వాడికి కందిపప్పే ఉంటుంది, మిరపకాయలు ఉండవు వాడికి. చింతపండే ఉంటుంది వీడి దగ్గర, వీడికి కందిపప్పు ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి చింతపండు ఉండేవాడి దగ్గర చింతపండు తీసుకుని మిరపకాయ వాడికి ఇచ్చి, ఎక్కువ మిరపకాయలు పండిన వాడికి కందిపప్పు ఇచ్చి, అలా వినియోగం, వస్తు వినిమయం చేయాలి. దీనికే వణిక్ తత్వం, వాణిజ్యం అని పేరు. వ్యాపార వర్గం అని అంటారు. సమాజంలో ఒక దగ్గర వచ్చినటువంటి ఒక ఫలసాయాన్ని సమాజం మొత్తానికి పంచడానికి వీలుగా ఒక వర్గం ఉండాలయ్యా. ఆ వర్గానికి ఇప్పుడు వాణిజ్య వర్గం లేక వ్యాపార వర్గం అని పేరు, అప్పట్లో దానికి వైశ్య వర్గము అని పేరు కదా. ఇది లేపక సమాజం సాగుతుందా? ఇప్పటికి కాదు, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అయినా ఈ మూడు ఉంటాయి. బుద్ధితో ఆలోచించి ప్రణాళికలు వేసే వర్గం, భుజబలంతో వాటిని నిర్వహించే వర్గం, సమాజానికి ఫలసాయాన్ని పంచే వర్గం ఉంటాయి. మరి నాలుగోది కార్మిక వర్గము అంటారు. కష్టపడి పనిచేసి ఈ మూడు వర్గాలకి కావలసినటువంటి వారిని కూడా సప్లై చేయడానికి ఒక వర్గం కావద్దు? ఈరోజు అంతా మేధావులు అయిపోయారా? అంతా వాణిజ్యవేత్తలు అయిపోయారా? కార్మిక వర్గం ఉన్నదా లేదా? ఈనాడు మనం కార్మిక వర్గం అనేటువంటి వర్గాన్ని ఆనాడు శూద్ర వర్గము అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సమాజం బతుకుతుందా? బతకదు. ఈ నాలుగు ఉంటేనే దానికి సమాజము అని పేరు. సమా ఆజము ఆసమంతాత్ జన్మ ఆజమని రకరకాలుగా దీనికి అర్థం చెప్పి, సమాజం అంటే ఈ నలుగురు వ్యక్తులు నడపవలసినటువంటిది అని అర్థం. పైన ఉండే ఈ ముగ్గురు నిలబడాలంటే, తలకాయతో నిలబడాలంటే కాళ్ళు లేకపోతే ఏం పని చేస్తాయి? కాళ్ళు లేనివాడు కుంటివాడే, ఏ పని చేయడానికి వీలు లేకుండా అయిపోతాడే. కాబట్టి కాళ్ళ వంటి వారు శూద్రులు అని ఆనాడు పెట్టిన పేరు తప్ప తొక్కివేయడం ప్రధానం కాదని, మనలో మనకి దెబ్బలాట పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విదేశీయులు నేర్పినటువంటి దుర్మార్గపు ఆలోచన తప్ప ఇది సరి అయిన ఆలోచన కాదు.
కానీ మేధావి వర్గం అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలంటే వాళ్ళు పొట్టకూటి కోసమో భార్యని పెంచు పోషించుకోవడానికో పిల్లల్ని పెంచుకోవడానికో వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఎప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు మేధా సమాజం గురించి సమాజం యొక్క మేలు గురించి కాబట్టి అలా ఆలోచించే వాళ్ళని పోషించడం రాజుల వంతైంది అని నాకు తెలుస్తుంది ఈనాడు ఎన్నో చెట్లు ఉన్నాయి ఎన్నో కూరలు ఎన్నో పళ్ళు పడుతున్నాయి కదా ఈ పండే తినాలి ఈ ఆకుకూరే తినాలి ఈ కాయగూరలే తినాలి ఈ కాయగూర తింటే ఇది వస్తుంది ఈ పండు తింటే ఇది వస్తుందని మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారంటే వాళ్ళు పరిశీలన ప్రకృతి మీద పరిశోధన చేశారా లేదా ఆలోచించండి ఈనాడు మనకి ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఒక పాకాధ్యాయము అని ఒక అధ్యాయం ఎక్కువసేపు మాట్లాడతాను అనుకోకపోతే కనుక ఇది చెప్పి నేను ముగిస్తాను పాకాధ్యాయం వంట చేయడం ఒక శాస్త్రం వంట చేయడంలో మీరు కళ్ళు తిరిగే అంశాలు కనిపిస్తాయి అందు ఆ శ్లోకాలు ఇప్పటివి కాదండి కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్లోకాలు విషయం నేను చెప్తున్నా ఉదాహరణకి వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణిని పద్యం పాడతాం కాబట్టి వంకాయ కూరను తీసుకుందాం వంకాయ కూర ఎలా చెయ్యాలో ఆ శాస్త్రంలో ఉందండి వంకాయ ఇది పూర్తిగా వాతాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మీరు పరిశోధన చేయండి వంకాయ వాతాన్ని కలిగిస్తుంది ఎప్పుడో పరిశోధన చేశారు ల్యాబొరేటరీలు సీసాలు రసాయనాలు ఇవేం లేవండి వాళ్ళు చేశారు వాళ్ళు ప్రయోగాత్మకంగా వాళ్ళు చేశారు వంకాయ వాతాన్ని కలిగిస్తుంది కానీ వంకాయలో ఉండేటువంటి ఒకనొక శక్తి వీడికి చైతన్యాన్ని ఇస్తుంది కాబట్టి వంకాయ తినాలి వీడు అన్ని కూరలు తినమన్నారా పుట్టేవన్నీ కనిపించేవన్నీ తినమడల కొన్ని సెలెక్ట్ చేశారు ఇందులో ఈ వంకాయ తినాలి కాబట్టి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసునా అది మందుగా చేయాలి చక్కగా దాన్ని తరిగేటప్పుడు నీళ్లలో ఉప్పు పసుపు వేసి తరగాలి ఈ శాస్త్రం మన అమ్మమ్మలు మన అవ్వలు పాటించారు ఇప్పుడు యూట్యూబ్లో వంకాయ కూర చేయడం ఎట్లా అని మనం చూస్తున్నాం కానీ అప్పుడు శాస్త్రం చెప్పారు వంకాయ కూర తరిగేటప్పుడు నీళ్లు శుద్ధమైన జలం తీసుకుని అందులో కాస్త ఉప్పేసి పసుపేసి వంకాయ ముక్క ఒక వంకాయ తరగంగానే ముక్క అందులో వేసేయాలి బయట ఉండకూడదు ఉంటే పాయిజన్ అయిపోతుంది అంటారు అంటే ఆ భాషలో విషపూరితం అవుతుంది అంటే వాతం పెరుగుతుంది దానిలో ఉన్న వాతాన్ని కాయ కొయ్యకుండా ఎంత వాతం ఉన్నదో ఆ వాతం మనకు కావాలి వాతము పిత్తము కఫము ఈ మూడు కావాలండి ఈ మూడు లేకుండా మనిషి యొక్క జీవనం సాగదు ఏది ఎంత మోతాదులో ఉండాలో ఆ మోతాదు కూడా చెప్పారు మహర్షులు ఆ వంకాయ ఎలా ముక్కలు కోసిన తర్వాత సరే కూరంతా చేయడం చెప్తే ఒక గంట పడుతుంది కాబట్టి అందులో ఏం వేయాలో తెలుసునా అల్లం ముక్కలు తీసుకుని బాగా దంచి అల్లంతో పాటే వంకాయ కూర చేయండి అల్లం లేకుండా వంకాయ కూర ఎప్పటికీ చేయకండి ఇది శాస్త్రం ఎందుకో తెలుసునా అందులో కొంత ఇబ్బంది కలిగించే వాతం ఏ మోతాదులో ఉన్నా ఈ అల్లం ఆ వాతాన్ని చంపి అల్లంకుండే వేడితనం వల్ల ఎంత వేడితనం మనకి ఇవ్వాలో ఎంత వాతాన్ని మనకు శరీరానికి అందించాలో అలా అందిస్తుందయ్యా ఇది కూర చేసే పద్ధతి దీంట్లో ఆవాలు వెయ్యాలి దీనికోసం జీలకర్ర వెయ్యాలి దీనికోసం ఇంగువ వాడచ్చు వాడకపోవచ్చు టేస్ట్ కోసం ఇవన్నీ చెప్పింది శాస్త్రం అంటే కూరలు చేయడం కూడా చెప్పింది ఇదంతా పరిశోధన కాదా బ్రాహ్మణులు సమాజానికి ఇచ్చినటువంటి పెద్ద ఉపకారం కాదా మందులు ఇది మందు ఈ చెట్టు దీనికి మందు ఈ చెట్టు దీనికి మందు అంటే ఈరోజు మూత్రవ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి రాళ్ళు పడుతూ ఉంటే కామెర్లు వచ్చిన వాడికి మందులు ఇవ్వాలంటే ఈ రసాయనము ఈ ద్రవ్యము అంటూ ఉంటే ఈ చెట్టు దీనికి పనిచేస్తుంది రణపాల అనేటువంటి మొక్క ఉంటుంది ఆ రణపాల అనేటువంటి మొక్క ఆకుతో బతికేస్తుంది ఇది మొక్కలు వేయక్కర్లా ఆకు సరైనటువంటి నేలలో ఆకు వేస్తే ఆకు నుండి చెట్టు వచ్చేస్తుంది పత్రజీవిగా పేరు దానికి ఆ రణపాల అందులో ఒక ఆకు యొక్క రసాన్ని నేరుగా తిన్నా ఇతరత్రా తిన్నా లోపల ఉండే రాళ్ళు పగిలి 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 ముక్కలై మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి ఇప్పటికీ అది ప్రత్యక్షానుభవంగా ఉండేది అంటే ఇది మేలు చేసి సమాజానికి ఇచ్చిన మేలు కాదా బ్రాహ్మణులు ఇంత విజ్ఞాన శాస్త్రం ఇంత ఈనాడు మనం ఉపయోగించేటువంటి శాస్త్రాలన్నింటికి మూలం ఇది అని చెప్తున్నారే ఆ మూలాలన్నీ కనుక్కున్నది ఈ బ్రాహ్మణులు కారా కాదు బ్రాహ్మణ్యం తిని కూచుంటోంది అన్న ఐలయ్య బోలయ్య లాంటి వాళ్ళ మాటలకి మనం స్పందించవద్దా
వాళ్ళు ఎంత దుర్మార్గంగా అంటే తెలిసినా కూడా వీళ్ళని దుర్మార్గులుగా సమాజంలో శత్రువులుగా పరిగణింప చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఒక దుర్మార్గపు చర్యని మనం ఖండించాలంటే మన పెద్దలు ఏం చేశారో మనకు తెలియాలి మనం ఎంత పెద్ద ఎంత గొప్ప ఉపకారం చేశారంటే వీడు ఫ్యాంటు చొక్కాలు వేసుకుని సమాజంలో తిరిగితే దానికి వ్యామోహపడి ఎటో వెళ్ళిపోతాడని వీడి పాపం గుండు కొట్టించి పిలక పెట్టించి బట్టలు కట్టించి ఎందుకు సమాజానికి మోహపడకుండా సుఖాలకు లోను కాకుండా వీడు ఇదే అధ్యయనం చేస్తూ ఉంటే వీడి అధ్యయనం వీడి అధ్యాపనం వీడి పరిశోధన సమాజానికి మేలు కలిగించాలని ఒక జాతిని బలి చేసినట్టుగా చేస్తే ఈ జాతి గొప్పదనాన్ని పొందింది అన్న వాళ్ళంతా మూర్ఖులా కాదా కదా మన బ్రాహ్మణ జాతి మూలాలు గనక జాగ్రత్తగా చూస్తే సమాజోపయోగం కోసం అన్ని సుఖాలు విడిచిపెట్టినటువంటి జాతి ఏదైనా ఉన్నదా అంటే ఒక బ్రాహ్మణ జాతి మాత్రమే ఉన్నది అన్ని సుఖాలు పొందారు రాజులు ఏ సుఖమైనా బ్రాహ్మణికి ఉందా బ్రాహ్మణులు ఎప్పుడు కుటీరాల్లోనూ అక్కడే యజ్ఞాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే సంధ్యావందనం కొద్దిగా అయితే బ్రహ్మయజ్ఞం తర్వాత నిత్య ఉపాసన చదువుకోవడం చదువు చెప్పడం మళ్ళీ అక్కడే బతుకుండడం రాజుగారు ఏదైనా బియ్యం పంపిస్తే ఆ బియ్యంతో వండుకోవడం తప్ప వీళ్ళు ఏదైనా చేశారా ఎప్పుడు సమాజంలో సంపాదన కోసం బ్రాహ్మణుడు ఎప్పుడు ప్రాకులాడరు జపం చేసుకునేవారు ఇంకొక మాట చెప్తారు బ్రాహ్మణుడు ఎంత ఉపాసన చేసినా ఆ ఉపాసనలో ఆరవ భాగం సమాజానికి వెళ్ళిపోతుంది వీడు ఉద్దరుకున్నా కూడా అంటే వాడు తెలియదా వాడికి సమాజం మేలు చేయలేదా సమాజం కోసం వీళ్ళు పాటుపడలేదా అంటే సమాజం కోసం అహరహము శ్రమించిన ఒకే ఒక్క జాతి బ్రాహ్మణ జాతి అందులో సందేహపడన అవసరమే లేదు మనం తత్వం తెలుసు సరే ఈరోజు మనకి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావం వల్ల విదేశీయుల యొక్క దుర్మార్గం వల్ల రకరకాలుగా సంధ్యావందనం మానేసేటువంటి దుస్థితిని మనం పొందాం ఒక్క వ్యక్తిగతంగా నా యొక్క ప్రార్థన ఒకటి ఉన్నది ప్రతి వ్యక్తి కనుక బ్రాహ్మణైన వాడు ఒక్క సంధ్యావందనం చేసి గనక చేస్తే మళ్ళీ బ్రాహ్మణ జాతి 1000 ఏళ్ల క్రితం జాతిలా అద్భుతమైనటువంటి స్థితికి వస్తుందనడంలో ఎలాంటి సందేహపడక్కర్లేదు చాలా అద్భుతమైనటువంటి అంశాలతో ఉండి ఉంటుంది ఉంది అలాంటి వాడికి దేవతలు కూడా భయపడతారని కఠోపనిషత్ చెప్పిన కథాన్ని ప్రారంభించి వదిలిపెట్టేయడం భావ్యం కాదు కాబట్టి టూకీగానే చెప్పేస్తారు అందులో వాజశ్రవసుడు అనేటువంటి మహానుభావుడు సమాజానికి అంతా పంచిపెట్టేయాలని విశ్వజిత్ అనే ఒక యాగాన్ని తలపెట్టాడు అందులో ఏమిటంటే తనకు ఉండే వస్తువులన్నీ ఇచ్చేయాలి మంచాలు టీవీలు టేప్ రికార్డర్లు ఫ్యాన్లు ఏమి ఉండడానికి వీలేదు ఇంట్లో అన్నీ తన దగ్గర ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దానాలు చేసేయాలి దానం చేసి మళ్ళీ మట్టి పాత్రలు తప్ప ఇంకేం లేకుండా అయిపోవాలి మళ్ళీ తన జీవనాన్ని సాగించి మళ్ళీ ప్రారంభించాలి అలాగా ఒక సంసారి చిన్న పిల్లవాడు ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడికి వేదాధ్యయనం పూర్తయింది ఆ పిల్లవాడికి ఇంకా సర్టిఫికెట్ ఇచ్చి సమావర్తనాన్ని చేసి బయటికి పంపించాలి అలాంటి స్థితిలో ఆయన విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాడు ఆ విశ్వజిత్ యాగంలో అన్నీ ఇచ్చేయాలి కదా అన్నీ ఇచ్చేయాలంటే ఆయన గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి అన్నీ ఇచ్చాడు బాగుంది ఆ తండ్రి చేసే ప్రతిక్రియ కూడా ఆ పిల్లవాడు పక్కనే కూర్చుని పరిశీలిస్తున్నాడు నాన్నగారు ఎలా చేస్తున్నారు ఓహో ఇలా ఇస్తున్నారా ఓహో ఇదే పద్ధతి అని చూస్తున్నాడు చూస్తూ ఉంటే గోశాలలో ఆవులు కూడా దానం చేసేయాలి అలా దానం చేస్తూ ఉంటే ఆవులన్నీ కూడా పాపం ఈయన ఇచ్చేయాలని తాపత్రయం ఆవులు దానానికి యోగ్యమా కాదా పాపం చూడదా ఆయన ఇచ్చేస్తూ ఉంటే ఆవుల్ని చూచాడు ఆయన చూస్తే జగ్ధతృణాహ దుగ్ధదోహాహ పీతోదకాహ అని మూడు రకాల ఆవుల యొక్క విభాగాలు చూచాడు అంటే అర్థం ఉపనిషత్తు కఠోపనిషత్తు చెప్పిన మాట పీతోదకాహ ఇది వరకు మంచినీళ్ళు తాగేసిన ఆవులు అంటే అర్థం ఇక తాగలేవు అని అర్థం ఇంకా పనికిరావు దుగ్ధ దోహాహ ఒకప్పుడు పాలిచ్చిన ఆవులు అంటే ఇంకా పాలివ్వవు అని అర్థం జగ్ధతృణాహ ఒకప్పుడు గడ్డి మేసిన ఆవులంటే ఇంకా మేసే శక్తి వాటికి లేదని లెక్క అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవులు కూడా ఈ దానం చేసేస్తున్నాడు చేస్తుంటే పాపం పిల్లవాడికి ఏదో ఉపయోగించే దానం చేయాలి తప్ప ఉపయోగం లేని దానం చేయొచ్చా నాన్నగారు ఇట్లా చేసేస్తున్నారు కదా ఓహో తనకున్నవన్నీ ఇచ్చేస్తారన్నమాట నాన్నగారు కాబట్టి తనకున్నవన్నీ ఇచ్చేటట్టయితే నేను కూడా వాళ్ళ అబ్బాయిని కదా నన్ను కూడా ఎవరికన్నా ఇచ్చేస్తారా అని చిన్న ఆలోచన కలిగి నాన్న ఈయన దానం చేస్తున్నాడు నాన్న కస్మై మాందాస్యసి నన్నెవరికి ఇస్తావు అని అడిగాడు
ఈయన వస్తువే కదా, కుమారుడు కూడా ఇచ్చేస్తాడు అనుకున్నాడే. కస్మైమాన్ దాస్యసి అని అడిగాడు. అడిగితే మళ్ళీ మళ్ళీ తన కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. మళ్ళీ పిల్లాడు కస్మైమాన్ దాస్యసీతి, నాన్న నన్నెవరికి ఇస్తావు నాన్న అంటున్నాడు. రెండుసార్లు ఊరుకో మాట్లాడకు అన్నాడు. మళ్ళీ అడిగాడు. దాంతో కోపం వచ్చి మనం ఏమంటాం, సౌ అంటాం కదా. కోపం వస్తే మనకు వచ్చే తప్పుడు మాట అదే ముందు సౌ, అదే మాట అన్నాడు ఆ తండ్రి. మృత్యువేత్వా దదాని, నీ మృత్యుకి ఇస్తాను రా, ఎముడికి ఇస్తాను అన్నాడు. అంతే, ఒక వైదికమైన కార్యక్రమం జరుగుతోంది. ఒక్కసారి నోటి వెంట పరుషమైనటువంటి మాటలు, అంటే జాగ్రత్త, కంట్రోల్లో ఉండాలన్న కారణం అదే. పూజ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని నియమం. స్నానం చేసేటప్పుడు మాట్లాడితే బాత్రూమ్ పాటలు పాడకూడదు. స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా స్నానం చేయాలి తప్ప ఏదో రకరకాల ఆ పాట ఈ పాట పాడుతూ ఉండకూడదు నియమం. స్నానం చేస్తూ కనుక మాట్లాడినా పాటలు పాడినా చెప్పాలి, తప్పదు కదా. వరుణదేవుడు వాళ్ళకు ఉండే సౌందర్యం మొత్తాన్ని లాగేసుకుంటాడు అని శాస్త్రం. భోజనం చేసేటప్పుడు గనక మాట్లాడుతూ తింటే మౌనేన సుఖేన భోక్తవ్యం, ఇది కారిక. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదండి, చాలా అది ఉపాసనగా భావించి జాగ్రత్తగా తినేయాలి. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఇంకా భోజన శక్తి ఉంటుంది, ఒక అరుగుదల శక్తి ఉంటుంది. ఆ వైశ్వానరమూర్తి ఉంటాడే, వైశ్వానరమూర్తి వీడికి ఇంకా అన్నం అరిగించకూడదు అని లోపల అనుకుంటాడు. నా అన్నం అరగదు ఇక్కడికి, అనారోగ్యం కలుగుతుంది. అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. పూజలో కనుక మాట్లాడితే యముడు తొందరగా వీడికి వందేళ్ళు బతికే శక్తి ఉంటే ఒక ఏడాది లేదా ఒక నెల రెండేళ్ళు తీసేస్తూ ఉంటాడు ఆయుర్దాయం నుంచి. ఇలా జరుగుతుంది అని. కాబట్టి ఈయన మాట్లాడకుండా ఉండవలసిన వ్యక్తి కోపంతో ఒకసారి మృత్యవే త్వా దదామి అన్నాడు. మృత్యుకి ఇస్తానరా అన్నాడు. అనగానే ఆయన మాటకుండే ప్రభావంతో ఈ పిల్లవాడు కాస్త పడిపోయాడు, అలా విచేతనుడు అయ్యాడు, అంటే చనిపోయాడు. చనిపోయిన వాడు మంత్ర ప్రభావం కదా, మెల్లగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి. పిల్లవాడు చాలా గొప్పవాడు, సంధ్యావందనం చేసేవాడే అయినా, ఏదో స్వర్గలోకానికి వెళ్ళ తగినటువంటి యోగ్యత కలిగిన వాడే అయినప్పటికీ కూడా తండ్రి గారు ఎక్కడ చెప్పారు, నరకానికి వెళ్ళమన్నారు కదా, ఎముడి దగ్గరికి వెళ్ళమన్నారని ఎముడి దగ్గరికి వెళ్ళాడు మెల్లగా, యమలోకానికి వెళ్ళాడు. ఆ శక్తి, ఆ పిల్లవాడికి ఆ శక్తి వచ్చింది. అంటే ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ బాలుడు వటువు యొక్క గొప్పతనం ఈ చిన్న గొప్ప ఉపనిషత్తు చిన్న కథగా చెప్తుంది. చాలా పెద్ద కథ అనుకోండి, చిన్నగానే చెప్తాను. ఆ వెడతాడు యమలోకానికి, వెడతాడు. వెడితే ఎవరయ్యా నువ్వు అని అడుగుతాడు యమదూత. నేను మా యముడు గారికి దానం చేయబడ్డారండి, మా నాన్నగారు ఇచ్చారు, ఇక్కడ దాకా వచ్చాను, ఆయన్ని కలవాలి అన్నాడు. యముడికి దానం చేయడం ఏమిటి, నువ్వు రావడం ఏమిటి, కూర్చో అక్కడ అని లోపలికి వెళ్ళి చెప్పాడు. చెబితే వాళ్ళు ఆవిడ ఉన్నారు, యముడి యొక్క భార్య ఉంటుంది కదా, ఆవిడ పేరు సంయమని కదా, ఏదో ఉంది పేరు. ఆవిడ అంది, ఆయన ఏదో కొంచెం ఆఫీస్ పని మీద బ్రహ్మలోకానికి వెళ్ళారయ్యా, పరిపాలన యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి బ్రహ్మలోకానికి వెళ్ళారు, 3 రోజులు పడుతుంది, మీకు ఏమైనా మంచి తీర్థం కావాలంటే దా లోపలికి రా, మంచినీళ్ళు ఇస్తా, కాస్త అన్నం పెడతా తిని జాగ్రత్తగా ఉండు కానీ అన్నాడు. అంది ఆవిడ పాపం ఆవిడ. అంటే పిల్లాడు అంటాడు, ఎంత నియమబద్ధుడో చూడండి, మా నాన్నగారు ఎలా చెప్తే అలా వింటానండి, కింద మా నాన్నగారు యముడికి ఇచ్చారు కదా, ఇక యముడు గారు ఏం చెప్తే అది వినాలి, అంతే నా బాధ్యత. మళ్ళీ యముడు గారు వచ్చేంత వరకు నేను పచ్చి గదగా కూడా ముట్టుకోకూడదండి, ఆయన చెప్పలేదు కదా, ఆయన చెప్పకుండా చేయొచ్చా, ఆయన చెప్పకుండా ఏ పని చేయకూడదు కాబట్టి ఆయన వచ్చాకే తింటానండి, ఆయన వచ్చాకే తాగుతానండి అన్నాడు. అలా ఉండిపోయాడు ఆ పిల్లవాడు. ఆ గుమ్మం దగ్గర కూర్చుని 3 రోజులు ఉన్నాడు. యముడు వచ్చాడు, రాగానే గుమ్మం దగ్గర పెద్ద తేజస్సుతో పిల్లవాడు నాడు మాంచి ఒక అగ్నిహోత్రంలా ప్రకాశిస్తుంటే దొరగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆయనకేదో కంగారు ఏదో ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ పిల్లవాడు లోపల పంపించండి అన్నాడే. వచ్చాడు, ఎవర్రా నువ్వు అడిగితే నీకు దానం చేయబడ్డ వస్తువుని అని చెప్పాడు. కథ అంతా అర్థమైంది. మరి అన్నం తినకుండా ఎందుకున్నావురా, నువ్వు చెప్పాలి కదయ్యా, నువ్వు చెప్పకుండా నీ మాట లేకుండా నీ యొక్క పర్మిషన్ లేకుండా నేనేదైనా చేయొచ్చా, చేయకూడదు కదా, అందుకేం తెలియలేదు అంటే ఒక బ్రాహ్మణ మూర్తి ఒక వటువు కనుక ఇలా ఉండి ఇంత ఉపవాసం ఉంటే నరకలోకానికే చేటవుతుందయ్యా, మా దేవతలందరికీ అది పెద్ద ఉపద్రవాన్ని కలిగిస్తుంది, కాబట్టి నీకు 3 వరాలు ఇవ్వదలుచుకున్నా కోరుకో, 3 రోజులు కదా ఉపవాసం ఉన్నావు, నీకు 3 వరాలు ఇస్తా అన్నాడు. అంటే అలాగా అండి,
ముందు ఇప్పుడు మంచినీళ్ళివ్వండి తాగుతానని తాగాడు అదో అయింది వరాలు కోరుకోమన్నాడు కదా నీకేం వరం కావాలి అని అడిగాడు మా నాన్నగారండి యజ్ఞం చేస్తూ వట్టిపోయిన ఆవుల్ని దానం చేశారు ఆ దానం వల్ల ఏదన్నా పాపం సంక్రమిస్తుందేమో మా నాన్నగారికి ఆ పాపం రాకుండా ఉండుగాక ఇది ఒక వరం ఆ పిల్లవాడు అడిగిన వరం ఎంత యోగ్యతో పిల్లవాడు కావాలి రెండో వరం అదేం చిన్న కోరిక పోను తీసేస్తాలే ఇంకో వరం కోరుకో నన్ను కోపంతో మా నాన్నగారు పంపించారండి దానం చేశారు నాన్న నేను ఎవడికి ఇస్తానరా అంటే బాగుండేది పో చావు నీ ఎవడికి ఇస్తాను అని కోపంతో అన్నారు మళ్ళీ నన్ను కనుక చూశారనుకోండి మా నాన్నగారు ఆ కోపం లేకుండా నేను మళ్ళీ వెళితే నాన్న దాన్ని కౌగిలించుకునేటట్టుగా నా మీద కోపం పోయి ఆయనకి ఏ పాపం లేకుండా నన్ను ఆదరించేటట్టు రెండో వరం ఇవ్వండి అన్నాడు తెలివైనవాడు ఈ రెండో వరంలో ఇంకో వరం కూడా దాగి ఉంది అంటే నేను వచ్చానా మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి అని వరం లేదు దీంట్లో నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు చెప్పకుండా వరం కోరేశాడు వరం కోరుకునే విధానంలో చమత్కారాలు ఉంటాయి మా పెద్ద జీవితంలో ఒక కథ చెప్పేవారు దేవుడు కనిపిస్తే ఏం వరం కోరుకో ఒక వరం కోరుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా ఓ తెలివైనవాడు ఒక వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా ఏం కావాలరా నీకు అంటే ఏమండి ఏడు అంతస్తుల మేడ మీద నేను జంతికలు తింటూ ఉంటే నా మునిమనవడి మునిమనవడు కింద పాకుతూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటే నన్ను చూసి నవ్వుతూ ఉంటే నేను వాడు చూసి నవ్వుతూ జంతికలు తింటూ ఉండాలండి అని కోరుకున్నాడు ఇదేం వరంరా అంటే ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి వరాలు నాకు ఏడంతస్తుల భవనం కట్టుకునే ఐశ్వర్యం కావాలి కదా నా మునిమనవడి మునిమనవడు పుట్టేదాకా నేను బతికుండాలి ఏడంతస్తులు మేడమించి కిందకి చూచినా నా కళ్ళు బాగా కనిపించాలి జంతికలు తింటుంటే నా పళ్ళు బాగా పనిచేయాలి అంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంతో చాలా కాలం నేను ఉండాలి అని ఇన్ని కోరికలు కలిపి ఒక కోరిక వాడు తెలివైన కోరిక కదా ఈ పిల్లాడు అలాగే కోరుకున్నాడు నేను మళ్ళీ మా ఇంటికి వెళితే మా నాన్నగారు చాలా ప్రేమతో నన్ను హత్తుకోవాలండి రెండో వరం ఇవ్వరా ఈ రెండు ఇంత చిన్నపిల్లాడు కాబట్టి ఇలాగే అడిగి ఉంటాడండి అనిపిస్తుంది మనకి కానీ ఈ రెండు నువ్వు నేను అడగకపోయినా ఇచ్చేస్తావయ్యా నువ్వు దయామయుడు కదా ఒక వరం నేను ఇక్కడ దాకా వచ్చానంటే నీ దాకా వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రయాణానికి విలువే ఉంటుంది ఒక్క వరం కావాలి మోక్షం అనగానేమి అని అడిగాడు మోక్షం అంటే ఎక్కడికి వెళతారు చనిపోయిన జీవుడు ఇంకా తర్వాత బాధ్యత అంతా నీదే కదా మనిషి చనిపోయాడంటే నెక్స్ట్ ఎవడి చేతిలో ఉంటుంది ఆ వాడి లిస్ట్ అంతా వాడు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలి ఈ లిస్ట్ అంతా ఆయనే చూస్తారు కదా అన్నీ నీకు తెలిసి ఉంటాయి కదా నాకు చెప్పవా అని అడిగాడు అది చాలా పెద్ద స్టోరీ రాది పెద్ద ఉపాసన రహస్యం ఉంది నీకు చెప్పకూడదు దానికి అది కాకుండా ఇంకేదన్నా కోరుకో నీకు గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా ఐశ్వర్యం కావాలా ఆయుర్దాయం కావాలా ఇంద్రలోకంలో పదవి కావాలా అంటే నాకేమీ అక్కర్లా మోక్షం గురించి చెప్పవా అని అడిగితే ఆ పిల్లవాడికి ఉండేటువంటి యోగ్యతను గుర్తించిన యమధర్మరాజు అందించిన ఒక ఉపాసనా పద్ధతి నాచికేత ఉపాసన అని నాచికేతాగ్ని అని వేదంలో నాచికేత ఉపాఖ్యానం అంట అంటే ఒక బ్రాహ్మణి గొప్పతనం అంటే బ్రాహ్మణ ఒక సమారాధనలో మనం కూర్చున్నాం కాబట్టి చెప్పదలుచుకున్న అంశం ఒక గనక గాయత్రి చేస్తూ గనక ఆ వ్యక్తి ఉంటే దేవతలు సైతం అతనికి భయపడతారని కఠోపనిషత్తులో యమధర్మరాజు నోటి వెంట వచ్చే మాట ఈనాడు మనం గనక సంధ్యావందనం మానేస్తే మన బ్రాహ్మణ్యం అధోగతి పాలైపోతుంది కాబట్టి దయచేసి మన పిల్లలకి ఒక 5 నిమిషాల్లో అయిపోయే సంధ్యావందనాన్ని తప్పనిసరిగా చేసేటట్టుగా వాళ్ళకి చెప్పాలి చెప్పాలంటే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా బ్రాహ్మణ్యం సంధ్యావందనం కనీసం సంధ్యావందనం మానకుండా ఉండేటట్టుగా మనం పెరిగితే గనక ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఇక్కడ ఈ మన బ్రాహ్మణుల స్థాయిని పెంచేటట్టుగా దుర్గాప్రసాద్ గారు మనందరికీ ఒక పెద్ద వేదికని పెద్ద ఛత్రాన్ని ఏర్పరిచారు ఆ మహానుభావుడు చేసిన పనిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదో ఎలాంటి కల్మషము లేకుండా చెప్తున్న మాట ఆ వ్యక్తి ఇంకా పెరగాలి ఇంకా ఐశ్వర్యవంతుడు కావాలి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి ఇతని వల్ల బ్రాహ్మణ్యం ఒక గొడుగు కిందకు వచ్చి మరింత అనేకత్వం అనేటువంటి అపవాదు పోయి ఏకత్వంకి వచ్చి అందరం కలిసి మెలిసి బతికేటట్లుగా రామచంద్రమూర్తి అనుగ్రహించాలి అని ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఇలాంటి అంటే నిజంగా నేను ఎక్కువసేపు తీసుకున్నాను చాలామంది కోపం వచ్చి ఉంటుంది కానీ ఏమో చెప్పాలనిపించింది
మైకాసురులు అంటారు. మైకు పట్టుకుంటే ఆగదు, అది ఆగాలంటే ఎవడో ఒకటి సైగ చేయాలి. సైగ చేస్తే చప్పట్లు కొట్టారనుకోండి ఆగమని కాదు, ఇంకా బాగా చెప్తున్నాను లెక్క. చప్పట్లు కొడుతున్న కొద్దీ అది పెరుగుతుంటుంది, ఆ గ్రాఫ్ పెరుగుతుంటుంది కాబట్టి అలా జరిగి ఉంటుంది. ఎక్కువసేపు అయితే మన్నించండి, మంచి విషయాలు ఉంటే గ్రహించండి, నన్ను ఆశీర్వదించండి. అంతా